మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ రెడ్డి తెలుసుకుందాం. అమర్ చెప్పండి, శ్రీనివాసు రెడ్డిని ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుకున్నట్టుగా వార్తంతోంది, ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? మరి కోవూరు నిసర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చేటిపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి పోలమరెడ్డి శ్రీనివాసులు పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆయన మీద తీవ్ర ఆగ్రహవేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో నాగాయకుంటకు వెళ్లిన పోలమరెడ్డిని మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. ఏముఖం పెట్టుకుని తమ గ్రామానికి వచ్చావంటూ నిలదీశారు. గత ఎన్నికల్లో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లు గడిచినప్పటికీ కూడా సమస్యను పరిష్కరించకపోవడంతో మహిళలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రానివ్వబోమని, తమ సమస్య పరిష్కరించాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని చూసి కంగుతిన్న తెలుగుదేశం నేతలు అక్కడి నుంచి చల్లగా జరిపినందుకు ప్రయత్నించినప్పటికీ కూడా మరో మార్గంలో మహిళలు వచ్చి తమ సమస్య ఎందుకు తీర్చలేని చెప్పి కూడా ఆయన నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. తర్వాత అనుచరులు వచ్చి ఈ తాగునీటి సమస్య ఉంటే అధికారులు దృష్టికి తీసుకెళ్లాలి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఏం చేయలేరని చెప్పడంతో మరింత ఆగ్రహానికి గురయ్యారు మహిళలు. మొత్తం మీద ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. అంతేకాకుండా కూడా విడవలూరు, కొడవలూరు తదితర ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యే మీద హామీలు ఇవ్వలేదని చెప్పి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరి, రైట్, ఓకే అమర్.